ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి చేయాలి ఒక ప్రభుత్వం అన్నాక అనునిత్యం ప్రజలకు ఏం చేయాలి, ఎటువంటి కార్యక్రమాలలో ప్రజలకు బెనిఫిట్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉంటాయి. గత 4 రోజుల నుంచి చూస్తున్నాం, ఒకరోజు సెక్రటేరియట్ ఓపెనింగ్ అట, ఒకరోజు స్టీల్ ప్లాంట్ అట, హైకోర్టు అట, దీనికి తగ్గట్టుగా శ్వేతపత్రాలట రోజు. ఆహా, ఏమి పాలనయా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక చరిత్ర ఉంది. తాను వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్స్తో, ఓన్లీ ఫౌండేషన్ స్టోన్స్తో, అవన్నీ పూర్తి కానేటివి, అసలు ఎగ్జిక్యూట్ కానేటివి కానీ పూర్తి కానేటివి కానీ, ఇవన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు తన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పీరియడ్లో ఆ ఫౌండేషన్ స్టోన్స్ ఏవైతే వేసింటాడో అవన్నీ తీసుకొస్తే దాదాపుగా పోలవరం లాంటి ప్రాజెక్టులు 2 కట్టచ్చట. అన్ని ఫౌండేషన్ స్టోన్స్ ఆయన వేసింటాడు. ఈ ఎన్నికలు రాబోతున్నాయనటువంటి సమయంలో, ఇంకా 2 నెలల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా మళ్ళీ మొదలుపెట్టాడు ఫౌండేషన్ చేయడంలో. తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి 5 సంవత్సరాలు దాదాపుగా ప్రజలను వంచినటువంటి విధానాన్ని మర్చిపోయి చేయడానికి, తనకు భజన చేయడానికి మీడియా ఉందని చెప్పి, తను ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే లైవ్లు ఇస్తారు, గంటల తరబడి నేను సోది చెప్పచ్చు, నేను చెప్పేటువంటి మాటల్ని రోజు అదే పదే పదే చెప్తుంటే ప్రజలు నమ్మించచ్చు అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తను చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ప్రజలకు అసెంబ్లీ అవసరం. అసెంబ్లీ అంటే ప్రతి ఒక్కరు గౌరవించేటువంటి, ప్రజాస్వామ్యానికి మంచితనకైనటువంటిది అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి వింత పోకడలకు వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చర్చలు అన్నటువంటిది లేకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు అందరం కూడా గమనించి ఉంటాం. స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఎలాగ రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టించి ఎలా దుర్మార్గంగా వివరించారో మనం చూసాం. టెంపరీ అసెంబ్లీ అని మొన్నటి వరకు చెప్పారు, ఒక అడుగుకి 11,000 రూపాయలట, ఎక్కడ చూసా నీళ్లు గారుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ టెంపరీ అసెంబ్లీలో మనం ఏం జరిగింది అని చూస్తే, ఆ అసెంబ్లీ కన్స్ట్రక్షన్లో అవినీతిమయం. అదే రకంగా సెక్రటేరియట్ అంటే ఒక దేవాలయంగా భావిస్తారు, అక్కడ ప్రజల సమస్యలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారు, అక్కడ ప్రజల సమస్యల పైన అన్నింటినీ కూడా పరిష్కరించుకునేటువంటిది సెక్రటేరియట్. అది అవినీతే, అది టెంపరీ సెక్రటేరియట్ అని చెప్పి అడుగుకు 11,000 నుంచి 12,000 రూపాయలు కట్టబెట్టి విపరీతమైనటువంటి దోపిడీ చేశారు. అయా మీ అసెంబ్లీ ఎక్కడ, మీ సెక్రటేరియట్ ఎక్కడ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అని అంటే, రా గ్రాఫిక్స్ రూమ్కి వెళ్దాం అని చెప్పి ఆ గ్రాఫిక్స్ అన్నీ చూపిస్తారు. ఈ గ్రాఫిక్స్ ఇవే మనం కట్టబోతుండేదే అని చెప్తుంటారు. ఇలాగ 4.5 సంవత్సరం ఎన్నికలు వచ్చేంతవరకు గడిపేశారు. అదే రకంగా స్టీల్ ప్లాంట్, కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని టోటల్ కన్స్ట్రక్షన్తో సహా అన్నీ కూడా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. స్టీల్ ప్లాంట్ అయినా పోలవరం అయినా కేంద్రం కట్టవలసినటువంటివి అన్నీ తను తీసుకొని కమిషన్ల కోసం కక్కుర్తి పడి తను తీసుకొని అవినీతిమయం చేసి సరిగా దానికి ఒక ప్రొసీజర్ లేకుండా చేసుకుంటూ దాన్ని ఎటు కాకుండా చేసే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఇచ్చి పూర్తి చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి వాటిని ఇదేదో బిల్డప్గా దాంట్లో వచ్చినటువంటి డబ్బుల్లో కమిషన్స్గా కక్కుర్తి పడి అవి తీసుకొని రాష్ట్రం చేయాల్సినటువంటివన్నీ ఏవి చేయకుండా పక్కన పడేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చట్టంలో పొందుపరిచారు కడప స్టీల్ ప్లాంట్ గురించి, డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, పోలవరం ప్రాజెక్ట్ కూడా విత్ ఇన్ ఆర్ఆర్ఆర్తో సహా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాలంటువంటిది మనం డిమాండ్ చేయాల్సింది. వాళ్ళ దగ్గర నుంచి నిధులు రాబట్టుకోవాలి, అనాపయసతో సహా కేంద్ర ప్రభుత్వం అవి నిర్మించాలి. అవి చేస్తుందా? అవి చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి దానిపైన ఒత్తిడి తీసుకురాకుండా
నాలుగు సంవత్సరాలు క్యాబినెట్ మీటింగ్స్ లో పాల్గొన్నాడు అశోక్ గజపతిరాజు గారు, మరి సుజనా చౌదరి కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. ఏ రోజన్నా వీటిపై నిలదీశారా అని అంటే లేదు. నాలుగున్నర సంవత్సరంలో జరిగినటువంటి ప్రతి క్యాబినెట్ మీటింగ్కి వీళ్ళు వెళ్ళారు. మరి ఆ క్యాబినెట్ మీటింగ్లలో వీళ్ళు ఏమైనా అగ్గిపుల్లలు ఆట ఆడుకుంటున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. అప్పుడంతా కూడా ఏవి వీటిపైన చేపట్టకుండా ఈరోజు రాష్ట్రం అప్పులు పాలు చేసి దాదాపుగా 150% పైగా 1,000 కోట్లు 1.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. అదే రకంగా ఓడీలకు వెళ్తున్నాడు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రపంచంలో పెద్ద ఎత్తైనటువంటి అసెంబ్లీ కడుతున్నాను, ప్రపంచంలో పెద్ద అయినటువంటి సెక్రటేరియట్ కడుతున్నానని చెప్తున్నాడు. అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రాపర్గా నువ్వు కాపాడినప్పుడు అవి అవసరం, కానీ ఎత్తైన బిల్డింగులు గ్రాఫిక్స్ చూపించడం కాదు కదా. ఏం నిలబెడుతున్నావు నువ్వు? ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునకగా ప్రజాస్వామ్యంలో నిలబెట్టాడు అనేటువంటి గొప్ప పేరు తెచ్చుకునే విధంగా పరిపాలన ఉండాలి, కానీ ఆ రకమైనటువంటి పాలన నీలో జరిగిందా? ఎంతసేపు పబ్లిసిటీగా నువ్వు చేసేటువంటి ఈ స్టన్స్, నువ్వు గ్రాఫిక్స్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నింటినీ కూడా చాలా దుర్మార్గంగా కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ఒక డిమాండ్ లేకపోయినా జిల్లా ప్రజల కోసం అని చెప్పి ఆ రోజు దాదాపుగా ల్యాండ్ అక్వైర్తో పాటు అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి దాదాపుగా 1,000 నుంచి 2,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులతో కుమ్మక్కై అదే నీకు అనుకూలమైనటువంటి పత్రికలలో అక్కడ సెలయేర్లు ఉన్నాయి, నెమ్మళ్ళు ఉన్నాయని చెప్పి రాయించి ఆ ప్రాజెక్ట్ని లీగల్గా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదే స్టీల్ ప్లాంట్ కొనసాగించి పట్టుదలతో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఉంటే జిల్లా ప్రజలకు ఎంత మంచి జరిగింది. 10 సంవత్సరాల కాలయాపన చేశారు, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఒక ఫౌండేషన్, దానికి కోట్ల రూపాయలు ఖర్చు. ఎట్లయ్యా స్టీల్ ప్లాంట్ ఎలాగుంటుంది అని అంటే గ్రాఫిక్స్ చూపించడం. ఆ గ్రాఫిక్స్ చూస్తే నిజంగా స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ఇంతవరకు అక్కడ అనుమతులు లేవు, స్టీల్ ప్లాంట్ అన్నటువంటి దానిపైన ఎలాగ చేయబోతున్నాడని తెలియదు, కేవలం కార్పొరేషన్ పెట్టేసేసి గ్రాఫిక్స్ చూపించడం టీవీలలో. సిగ్గే ఏదా అండి మీకు? ఎంతకాలం మోసం చేస్తారు ఇలాగా? ఈరోజు అనంతపురంలో కియా ఫ్యాక్టరీ వచ్చిందంటే గొల్లపల్లికి నీళ్ళు వచ్చిన దానివల్ల కియా ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పావు నువ్వే. మరి అదే ప్రాజెక్టుని ఎవరు చేశారు? ఆ గొల్లపల్లికి నీళ్లు రావడానికి కారకులు ఎవరు? హంద్రీ నీవ సృజన స్రవంతిని 40 టీఎంసీలు అవసరం లేదు, కృష్ణా నుంచి అనే నీళ్లు మనం తీసుకురాలేం, ఇది 5 టీఎంసీలు చాలు అని చెప్పి కుదించి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి నువ్వు కాదా? ఆ దుర్మార్గుడికి నువ్వు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదే ప్రాజెక్టును 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5 టీఎంసీలు కాదు 40 టీఎంసీలు చేయాల్సిందే అని చెప్పి 40 టీఎంసీలకు మళ్ళా జీవో తీసుకొచ్చి, జీవో నీ మాదిరి శంకుస్థాపనలకు పరిమితం కాకుండా ఆ ప్రాజెక్టును నిరంతరం కృషి చేసి అయిపోయే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈరోజు అనంతపురం జిల్లాలో కొత్త గొప్ప నీళ్ళు వచ్చినాయి, చెరువులకు నీళ్ళు వచ్చినాయనంటే ఆ ఘనత రాజశేఖరది కాదా అని చెప్పి ఒక్కసారి నీ గుండెపైన చేసుకొని చెప్పు నువ్వు. అదే రకంగా గండికోటకు నీళ్లు రావటం వల్ల నేను స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నానని నువ్వే మాట్లాడావు. మరి ఇదే గండికోట ప్రాజెక్టుని కృష్ణా జలాల నుంచి నీళ్లు రావడం తరలించడం కష్టం, పెన్నాలో వచ్చే కొత్త గొప్ప నీళ్లు నిలదీసి అక్కడ నిల్వ చేద్దాం, 2-3 టీఎంసీలు చాలు అని చెప్పి జీవో ఇచ్చిన వ్యక్తి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. లేదు, కడప జిల్లా ప్రజలు ఏ రోజు కూడా గండికోట అనేటువంటిది కడప జిల్లా ప్రజలు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదు, గండికోట గండికోట అని కొట్టుకుంటుంది అని చెప్పి ఆ దివంగత ముఖ్యమంత్రి గారు దాన్ని 21 టీఎంసీలకు పెంచి అదే రకంగా పోతిరెడ్డిపాడును 47,000 క్యూసెక్లకు పెంచినటువంటి ఘనత రాసేటది కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆయన చేయటం వల్లే కదా ఈరోజు గండికోటకు నీళ్ళు వచ్చాయని చెప్పేటువంటిది నీకు తెలియనటువంటి అంశమా? ఈ 5 సంవత్సరాలలో గతం నువ్వు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఏదానికన్నా రూపకల్పన చేశావా? ఎన్నికలు రాయపో మాపో రాబోతున్నాయి, ఈ నెలలో రేపు నెలలో నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్సా? నీ చరిత్ర ఎవరికి తెలియ చెప్పండి. గతంలో అనేక సార్లు చెప్పాం నీ పబ్లిసిటీ పిచ్చి ఎలాగుంటుందో అని చెప్పి. దేవాదల ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం కోసం అక్కడ బోర్డు పెట్టడం కోసం తాపి మేస్త్రిని హెలికాప్టర్లు ఎక్కించుకొని పోయి అక్కడ నిర్మించి ఆ బోర్డు పెట్టించుకున్నటువంటి చరిత్ర నీది. బోర్డులకే పరిమితం అవుతావు,
ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ ఏంటంటే నీ బినామీలో, రమేష్ గారి బినామీలో లబ్ధి పొందడం కోసం, అక్కడ మీరు కొన్న భూములను వాల్యూ పెంచుకోవడం కోసం చేసినటువంటి శంకుస్థాపన, కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు అన్నటువంటిది స్పష్టమవుతోంది. అదే చిత్తశుద్ధి మీలో ఉండింటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నిలదీసేవాడివి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ రోసే గారిని కానీ. నువ్వు పరిపాలన 5 సంవత్సరాలలో నువ్వు ఇనిషియేట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ను హైప్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిండేది. ఆ చిత్తశుద్ధి నీలో ఉండిందా? అలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడు రావు, చెయ్యాలన్నటువంటి తపన నీకుండదు.